ఇవి అండమాన్ దీవులు. ఈ దీవులు భారతదేశంలో ఒక భాగమే. కానీ ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. చుట్టూ సముద్ర జలాలతో, అటవీ సంపదతో ఇంత అందంగా కనిపించే ఈ అండమాన్ దీవులు బ్రిటిష్ వాళ్ల పరిపాలనలో నిర్లక్ష్యం చేయబడి వెనుకబడిన ప్రాంతంగానే మరుగున పడి ఉండేవి. హత్యలు వగైరా ఘోరమైన నేరాలు చేసి ద్వీపాంతరవాస శిక్ష విధించబడ్డ నేరస్తులకు భయంకరమైన శిక్షా కేంద్రంగా ఉండిపోయిన సెల్యులర్ జైలు ఇది. ఒకనాడు తెల్ల ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు అనుచరుడు పండు పడాల్, ప్రతివాది భయంకరాచారి, వివిధ రాష్ట్రాల స్వాతంత్ర యోధులు ఇక్కడే ఈ జైల్లోనే బంధించబడ్డారు. ఇది ఒకనాటి పాత చరిత్ర. ఇప్పుడు భారతీయులు వేలాది వేలుగా కుటుంబాలతో సహా నివాసాలు ఏర్పరచుకుని కులమతాల ప్రసక్తి లేకుండా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అంతేగాక నేలని నీటిని వాసయోగ్యం చేశారు, రబ్బరు తోటలు పెంచారు, పరిశ్రమలు అభివృద్ధి చేశారు. సముద్రంలో కొట్టుకొచ్చే కలపతో అందమైన చక్కడాలు, సుందరమైన విగ్రహాలు తయారు చేస్తున్నారు. సముద్రపు గవ్వలతో, శంఖులతో రకరకాల బొమ్మలు, విలాస వస్తువులు, గృహ పరికరాలు తయారు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఒకనాటి భయంకరమైన శిక్షా కేంద్రం ఇప్పుడు అందమైన వినోద యాత్రా స్థలంగా పురోభివృద్ధి చెందుతోంది. ఈ ద్వీపంలో మొట్టమొదటిసారిగా 1943 డిసెంబర్ 30 స్వతంత్ర భారత పతాకను ఎగురవేసిన అమరజీవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిలువెత్తు విగ్రహం నిరంతరం స్వాగతం పలుకుతుంటుంది. డాక్టర్, నా భార్యను కాపాడండి. ఏమిటా నీ భార్యకి? కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోతున్నాయి సార్. ఓహో, అయితే డ్యాన్స్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, అదే వంకర. ఈమె నా భార్య, పేరు భానుమతి, నాది గుంటూరు, ఆవిడ బందర్, లవ్ మ్యారేజ్. నా కర్మకాలి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీకు దొరికాను. అయ్యా, మీరైనా వినండి, నేను పీటి కాపుర సమస్థానంలో పేరెన్నిక కన్న వరసనాట్య శిరోమణి, అలివేలి రంగమణి మనమురాల్ని, విజయనగర మహారాజులచే గండబిండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీలో కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంకితరాలు నాగమణి ముద్దుల కూతుర్ని, నాట్య జ్యోతిని భానుమతిని. ఇదిగో ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న నవరత్న పథకం. ఇదిగో భాను, వచ్చిన వాళ్ళందరికీ ఈ మెడ చూపించడం. ఇది నాది, నేను చూపిస్తాను. నీకెందుకు అమ్మా? మీరు కాస్త ఆపుతారా డాక్టర్? నా భార్య సావు బ్రతుకుల్లో ఉందని నేను చెబుతుంటే మీరేమో తాపిగా మీ కథ చెప్పుకుంటున్నారు. ఏమన్నావు? నీ భార్యకి జలుబు కదా? జలుబు కాదండి, ఒళ్ళంతా సలసల కాగిపోతుంది. ఆమె కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోతున్నాయి. ఆమె పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతుంది డాక్టర్. ఓహో, దట్స్ కాల్డ్ టైఫాయిడ్. సన్నిపాతం, వెంటనే వెళ్ళి వ్యాపనం తెచ్చి వెల్లుల్లు నూరి రెండు కలిపి అరకాళ్ళకి మర్దనా చేయి. అదేమిటి సార్? మీరు పెద్ద డాక్టర్ అని ఎంబీబీఎస్ అని వస్తే ఆ సంగతి నువ్వు చెప్పేది ఏమిటో బయట బోర్డే చెప్తుంది. ఇదిగో, నేనే సింగిల్ ఎంబీబీఎస్ కాదు, డబుల్ ఎంబీబీఎస్, 5 ఇయర్స్ కోర్స్, 10 ఇయర్స్ లో ముగించాను. నువ్వు భరించగలవా? భరిస్తాను సార్. మీరు ఎంత అడిగినా ఎంచుకుంటారు. మీరే దేవుడే వచ్చాను. త్వరగా వచ్చిన భార్యను కాపాడండి సార్. డబ్బు నయమయ్యేదాకా డాక్టర్ని దేవుడు అనే అంటారు, బిల్లు చూడగానే దెయ్యం అంటారు. సరే, ఇంతకీ నీ దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వగలిగినంత లేదు. దయచేసి రండి, అప్పో సప్పో చేసి ఇచ్చుకుంటాను. ఆ అప్పేదో చేసుకురా, అప్పుడు ఆలోచిస్తాను. అంతవరకు ఆమె బతుకుంటుందా డాక్టర్? డాక్టర్ దయచేసి నా భార్యకు ప్రారంభించ పెట్టండి. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను, మిమ్మల్ని దేవుడిగా పూజించుకుంటాను. నువ్వు దేవుడిని పూజిస్తావు, నేను దేవుడి గుళ్ళలో ఉండి పూజిస్తాను. అంత మాట్లాడకండి డాక్టర్. దయచేసి నా భార్యను కాపాడండి. ఇవి చేతులు కావు డాక్టర్. ఏమిటి మేనస్ లేకుండా ఏదో పట్టుకుంటావు డాక్టర్? నువ్వు మాటలు చెప్తే వెళ్ళేటట్లేవు. డాక్టర్
నేను నాచి జోతి భానుమతిని నా భర్త డాక్టర్ వేదంతరావు గారిని ఎవరో దుమార్పుడు ఖూని చేశాడు. అంగో పారిపోతున్నాడు. మీరు అటు వెళ్ళగానే వాళ్ళ మావ చేసి తీసుకువెళ్ళాడు. సార్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నో, రాజీ అనేది ఏ పరిస్థితుల్లోనూ కుదరదు. మేము నిరాహార దీక్ష కొనసాగిస్తాం. ఏనాటికైనా మీరు మా కోరికలకు తల వగ్గవలసిందే, కిందకి దిగి రావాల్సిందే. ఏమిటి సార్ ఇది? మీకు పిల్లలేదా? నలుగురు సార్. నలుగురు? తలక 5000 బ్యాంక్లో. ఇది నీ భార్యకు మొత్తం 40000. ఇది ఈ జన్మలో కాదు కదా, నీ వచ్చే జన్మలో కూడా సంపాదించలేదు. కమా, టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్, వీడెవడో నకిలీ లీడర్ సార్, అవకాశవాది, బ్లాక్ షీట్. అసలు లీడర్ ఎవడు ఇలా డబ్బుకు లొంగిపోయి తోటి వాళ్ళకి ద్రోహం చేయడు సార్? సార్, మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు లీడర్కి ఇంటర్వ్యూ అయినా ఇవ్వకుండా వీడు భలే పొట్టలో వేశారు సార్. డబ్బు మిస్టర్, డబ్బు అదే డబ్బు మహిమ. డబ్బుకు లొంగనిది లేదు, డబ్బుతో చేయలేనిది లేదు. డబ్బు ఈ ప్రపంచాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు, అమ్ముడు పోని వస్తువు లేదు. అదే ఈ సంఘం నాకు నేర్పిన గుణపాఠం. ఏమిటి సార్ మీరనేది? డబ్బుతో ఏమైనా కొనొచ్చా? Yes, it can buy anything. ప్రేమను కూడా కొనొచ్చా సార్? వెరీ ఈజీ. చెప్పు, నీకెవరి ప్రేమ కదా? పప్పి అని అంటే కుక్క పిల్ల కాదు సార్, మా అత్త కూతురు. నేను పిచ్చిగా ప్రేమించాను కానీ అది నా మొహం చూడండి అంటోంది. మాకు ఈ జన్మకి పెళ్లే కాదు అంటోంది. కారణం? నేను నీ దగ్గర సాదా గుమస్తానట. హాయ్ సి. ఆమె అడ్రస్ ఉందా? ఉంది సార్. ఇలా ఇవ్వు. సాయంత్రమే పప్పి ఇంటికి వెళ్ళి చూడు, ఆమె నిన్ను ఎలా గౌరవిస్తుందో, ఎలా ప్రేమిస్తుందో. సార్, తీరే వెళ్ళాక నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. రేపే మీ ఇద్దరికి పెళ్లి, ఎల్లుండి మీ కొత్త దంపతులకు మా ఇంట్లో విను. మీరు పప్పి ఇంటికి వస్తారా సార్? నా ఫోన్ వస్తుంది. ఫోనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పప్పి రాలే, పప్పి, పప్పి. ఓ, నువ్వు ఎక్కడున్నావా? నా పప్పి కోగిల్. నో బ్రేక్, నో స్టాప్. పిచ్చి చేసు. రాలేదా? ఇంకా ఏం రాలేదా? ఏమిటి వచ్చేది? డోకు సెల్ఫోను వచ్చింది. ఎవరి? ఆ బుద్ధి లేని వాడిని, అంటే నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టిన బుద్ధ. అయితే ఫోన్ చేసిన బుద్ధి లేదా? మీ నాన్న అయి ఉంటాడు. మన ప్రేమ పెళ్ళి అన్న అసలే కట్ట. ఏమిటి? మీ ముఖానికి ప్రేమ పెళ్లి కూడా? నువ్వెక్కడ, నేనెక్కడ? లక్షాధికారి కూతుర్ని నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? వెళ్ళ, ఎక్కడైనా పాస్ పని చేసుకునేదాన్ని చూసుకో. నీ బ్రతుక్కి సరిపోతుంది. ఫోన్ 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 ఫోన్. హలో పప్పి. ఇలా? అవును, పప్పినే మాట్లాడుతున్నాను. నేను శేఖర్ హనుమాన్ ప్రసాద్ బాసర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఏ సార్? అతను వస్తే చెప్పు, అతని మేనేజర్ గా ప్రమోట్ చేశాన్ని 5000 రూపాయల జీతం అని. అంతేకాదు, అతన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి 100000 రూపాయల నగలు కూడా ఇస్తారని చెప్పు. ప్రసాద్ మా బావేనండి, స్వయాన మా మేనత్ కొడుకు సార్. వెరీ గుడ్. తప్పకుండా చెప్తావుగా? తప్పకుండా చెప్తాను సార్, ఉంటాను సార్. బావా, హనుమా, బావా, బావా, మీ యజమాని ఫోన్ చేశారు, నిన్ను ప్రమోట్ చేశారట, 5000 రూపాయలు జీతం అట.
నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి లక్ష రూపాయలు నగలు పెడతారంట. వెళ్ళప్పుడు బావా. చూస్తున్నాను పాటి పని చేసుకునేదానికో. బావా బావా బావా.